ఎంతో ప్రతిష్ట గావించిన జాఫ్నా పబ్లిక్ లైబ్రరీ కాలి బూడిదయ్యింది. సింహాల కమ్యూనిటీకి సంబంధించిన గుంపు వల్లే ఈ వినాశనం సంభవించింది. అది దహనమయ్యే సమయానికి ఆసియాలోనే అతిపెద్ద లైబ్రరీగా పేరుగావించినది. అందులో 97,000 పుస్తకాలు మరియు శ్రీలంకకు చెందిన ఎన్నో తాళపత్ర గ్రంథాలు, శ్రీలంక యొక్క చరిత్రను కూడా అందులో నిక్షిప్తపరిచారు. ఈ లైబ్రరీ అనేక దశలలో నిర్మించబడింది. ఒక ప్రైవేట్ పుస్తకాల సేకరణ నుంచి ప్రారంభమయ్యి అక్కడ ఉండే కౌల నుంచి, స్థానికుల నుంచి వచ్చిన పుస్తకాలు అందులో చేర్చడం వల్ల అది ఒక పూర్తి స్థాయి లైబ్రరీగా తయారయ్యింది. దానిలో తాటి ఆకుల మీద రాసిన ఆ శ్రీలంక మరియు చుట్టుపక్కల యొక్క ముఖ్యమైన చారిత్రక పత్రాలు అసలు కాపీలు ఉన్నాయి. వైద్యానికి సంబంధించిన ముఖ్యమైన మూలికల వివరాలు, ఇంకా గొప్ప గొప్ప రాజుల యొక్క అసలు చరిత్రలో నిలయంగా మారింది. శ్రీలంక రాజకీయ చరిత్ర మరియు ఇంకా 100 సంవత్సరాల క్రితం ప్రాచురింపబడిన వార్తాపత్రికలు కూడా చేర్చారు. ఇది శ్రీలంక ప్రజలకు చారిత్రాత్మక మరియు ఎంతో ప్రాముఖ్యత కలిగిన ప్రదేశముగా మారింది. లైబ్రరీలో ప్రధానమైన పుస్తక విభాగం 1959 జాఫ్నాలో అప్పటి మేయర్ అయిన ఆల్ఫ్రెడ్ డురయప్ప ప్రారంభించారు. ఎస్ఆర్ రంగనాథన్ ఆధ్వర్యంలో ఆ గ్రంథాలయం మద్రాసుకు చెందిన ఎస్ నరసింహం అనే వాస్తుశిల్పి చేత అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడింది. అసలు ఇంత ప్రాముఖ్యత చెందిన ఈ గ్రంథాలయం ఎందుకు కాల్చబడిందో ఇప్పుడు తెలుసుకుందాం. 1931 మే 31 ఆదివారం రోజున శ్రీలంకలో TULF అనే ప్రాంతీయ పార్టీ ర్యాలీ కండక్ట్ చేశారు. TULF అంటే తమిళ్ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్. ఆ ర్యాలీకి సరైన పర్మిషన్ లేనందువలన అల్లర్లు జరుగుతాయి అని గమనించి పోలీసులు అడ్డగించడంతో గుంపులో ఉన్న సింహాలేకి చెందిన 3 కలిసి పోలీసుల మీద కాల్పులు జరిపారు. ఆ కాల్పులలో 2 పోలీసులు చనిపోయారు. ఆ రోజు రాత్రి పోలీసులు పారామిలిటరీ కలిసి ఒక విధ్వంసాన్ని సృష్టించారు. అది 3 రోజుల పాటు జరిగింది. అందులో ముఖ్యంగా TULF పార్టీ యొక్క హెడ్ ఆఫీస్ ధ్వంసం చేయబడింది. ఇళ్లలో నుంచి కొంతమందిని బయటికి లాగి చంపడం జరిగింది. అనేక వ్యాపార సంస్థలు మరియు హిందూ మతానికి చెందిన దేవాలయాలు ఉద్దేశపూర్వకంగా నాశనం చేయబడ్డాయి. ఆ జాఫ్నా ప్రాంతానికి ఎంపీ అయిన వి యోగేశ్వరన్ ఇల్లు కూడా ధ్వంసం చేయబడింది. జూన్ 1వ తేదీకి ఆ విధ్వంసం తారాస్థాయికి చేరింది. అక్కడ ఉన్న చాలామంది ప్రత్యేక సాక్షుల ప్రకారం లోకల్ పోలీసులు మరియు గవర్నమెంట్ చే నియమితమైన పారామిలిటరీ దళాలు కలిసి జాఫన్ లైబ్రరీకి నిప్పు అంటించి పూర్తిగా దగ్ధం చేశారు. 97,000 పుస్తకాలు మరియు పురాతన తాళపత్ర గ్రంథాలు, తమిళ వాళ్ళ కల్చర్ మరియు ఎంతోమంది పురాతనమైన చరిత్రలు ఆ నిప్పులలో కాలి బూడిదయ్యాయి. తమిళ వాళ్ళకి చెందిన ఈలనాడు న్యూస్ పేపర్ కార్యాలయం మరియు ఎన్నో విగ్రహాల్ని ధ్వంసం చేశారు. ఇదంతా జరిగిన తర్వాత ఆ ప్రాంతానికి చెందిన క్యాబినెట్ మినిస్టర్స్ ప్రభుత్వం చేసిన హింసకు కళ్ళారా చూసి కూడా అది ప్రభుత్వానికి సంబంధించి జరగలేదని, తాగిన మత్తులో పోలీసులు చేసిన విధ్వంసమే అని పార్లమెంట్లో వివరణ ఇవ్వడం జరిగింది.